ప్రాంతం ఏంటి బావా నెల్లూరు సర్వోదయ కాలేజీలో నా ప్రేమని సమాధి చేసింది నువ్వు నిన్ను బతకనివ్వనే నిన్ను గోదట్లో విసిరేయకపోతే నేను వాక్యనాయుడు మనవన్నే కాదు వెంకట్రావు కొడుకునే కాదు ఇక మా అన్నయ్య గురించి చెప్పాలంటే గోదావరం ఉంది నిన్ను ఊరికే వదలనే నిన్ను మూటగట్టి విసిరేయటాకి నా పంచచాలే ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోవాలి మా బావే మా గాదర్చమే చచ్చిపోండి ఆ దొంగ మోహన్ది కాకి పాట పాడి రెచ్చగొట్టింది వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మా వెంట పడ్డారు వాళ్ళు మొగుళ్ళు కాదు గోదట్లో మోసళ్ళు మేము మాత్రం ప్రేమించలేదా ఓనీ లేసుకున్నప్పుడే ఒక్కొక్కడికి 100 ప్రేమ కథలు ఉన్నాయి మేము గుర్తు చేసుకున్నామా ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చారని పెళ్ళాల ప్రాణాలతో ఆడుకుంటారా మీ మొగుళ్ళు ఇంత పెద్ద వేధవులని అనుకోలేదమ్మా నా మొగుడు పెద్ద లోఫర్ ఇంతకాలం నన్ను పెట్టిన హింసకి రోకలి బండతో కొట్టి చంపేద్దాం అనుకున్నాను మరి ఎందుకు అనుకున్నావమ్మా మన ఇంట్లో రోకలి బండ ఎక్కడిది బాబాయ్ అన్ని గ్రైండర్లు మిక్సీలేగా సాంప్రదాయంగా వస్తున్న రోళ్లను రోకలను వదులుకోవడం వల్లే మీ స్త్రీల జీవితం మిక్సీలో వేసిన పచ్చడైందమ్మా ఎన్నాళ్ళు సానుభూతితో కాపురం చేశాను వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది బాబాయ్ మరి వాడితో కాపురం ఎలా చేసావమ్మా ఏం చెప్పమంటావు బాబాయ్ మొహం కనపడకుండా కొంగడ్డం పెట్టుకునేదాన్ని సహనంతో సంసారం చేయడానికి నీ పవిడ కొంగునే హెల్మెట్ గా మార్చుకున్నావా తల్లి నా మొగుడు ఆగడాలు తీస్తే సినిమా అవుతుంది బాబాయ్ అలాగా సాగతీస్తే టీవీ సీరియల్ అవుతుంది కట్నం వేస్ట్ అవుతుందని కాపురం చేశానే కాని నా మొగుడు మీద మోజుతో కాడ్డాడి కట్టుకున్న పెళ్ళాలనే నట్టేట ముంచే ఆ సన్నాసులతో మీవిక సంసారాలు చేయలేం బాబాయ్ అయ్యో మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి మాకు ఇంకా విడాకులు ఇప్పించండి బాబాయ్ మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను దుప్పటి తెమ్మంటారా బాబాయ్ దేనికమ్మా వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను అన్నారుగా బాబాయ్ నిజంగా మీరు అల్లానికి బెల్లానికి తేడా తెలియని పసిపిల్లలమ్మా తుడుస్తాను తప్పకుండా మీ కన్నీళ్లు తుడుస్తాను I can't tolerate this on something on Scanson Powder, Dr. Try and the Brad Pitt. Is it? Yeah. You know about my background, you know about my black belt, I fight it to Mike Tyson, you know? Yeti, Dorjanyo. Meme to Godavar Nadi, Padawa, Tadu Kuntunte, Magalamane, Feel Uda Lekunda, Mamal Kortava. No. Meme is a Inchalim. Ma Kekado Kalindante, Ma Pellala Pogalostai. ఈ రోజు నుండి మీ పిల్లలతో మీ సంబంధాలు కట్ దిస్ ఇస్ టూ బ్యాడ్ అస్ వేర్ విల్ గో ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు మనం అలా ఎందుకు చేశావురా రోజు కొన్ని డజన్ల కాకులను చూశాం జీవితంలో ఏ కాకిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదు ఆ తెలంగాణ పిల్ల పాటలో కాకి కూడా అన్ని కాకుల్లాగే కావు కావు అంతే ఫీలింగ్ వచ్చేసింది నా పెళ్ళాన్ని గోదాట్లో వచ్చేసారు ఎంబే తెలంగాణ పాటలో ఇంత పవర్ ఉంటుంది అనుకోలేదు అన్నయ్య పవర్ సంగతి తర్వాత మన కొట్టి మన చేత బలవంతంగా విడాకులిప్పిస్తాడా మన మాంగాడు పెళ్ళాల సంగతి పక్కన పెట్టి ముందు మన మాంగారిని చంపేద్దాం ప్లీజ్ దిస్ గుడ్ బ్రదర్ హత్యలు మనకు అచ్చి రాలేదురా మణిరత్నం చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుందాం ఆత్మహత్య చేసుకున్న కర్మ మనకేంట్రా మనకేం వయసు అయిపోయిందని అవసరమైతే మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఏంట్రా మళ్ళీ పెళ్లి చేసుకున్నది మనం వయోజన విద్యకు పనికొస్తాం గాని వయోజన సంసారానికి పనికిరావురా ఇన్నాళ్ళు మన పిల్లలు కాబట్టి బోరు కొట్టినా మనతో కాపురం చేశారు మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే రాత్రి శోభనం పొద్దునే మన దినం ఇది మన భవిష్యత్తు వచ్చేటప్పుడు లాహిరి లాహిరి అని పాటలు పాడుకుంటూ వచ్చాం ఇప్పుడు ఏడుస్తూ ఎలా వెళ్ళాం ప్రతి ఊరికి ఒక బస్ స్టాప్ ఉంటుంది ప్రతి పాటకి ఒక పల్లం ఉంటుంది మనం చేసిన పాపాలకు దిక్కులేని త్రిమూర్తులు త్రిమూర్తులు నీ శ్రేయోభిలాష్గా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను ఇక నువ్వు పూనుకుంటే తప్ప ఈ కళ్యాణం జరగదు రేయ్ పెళ్లి కొడుకు మేడ మీద గదిలో తలుపులు మూసుకుని కూర్చున్నాడంట్రా ఇంకేం పెళ్లి అరగంటలో పెళ్లి పెట్టిన ఇప్పటిదాకా మండపాన్ని గరిటా కట్టలేదు ఆడికి ఇప్పుడు మేకప్ లేదు పెళ్లి పట్టక ఎన్ని చూడలేదయ్యా మనం పెటాకులు కాదురా పిండాకుడైంది ఇల్లు గాలి ఒకటేడుస్తుంటే కూరలో ఉల్లిపోలేదని కోడేచ్చాడంట అసలే పెళ్ళాకి మేమేడుస్తుంటే మధ్యలో నీ కూడా వెంటరా అయితే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోయినట్టేనా ఆగిపోయినట్టే ఇంక ఈ పెళ్లి జరగదు సరేనా పొరపాటు మాట్లాడుతున్నావు బావు మరిది బత కోరతాడంటారు నువ్వేమిట్రా అపశకనం మాట్లాడి మా కుటుంబం పరువు తీస్తున్నావు నేనేమన్నాను బావా ఈ పెళ్లి జరగదని ఎవడరా నీతో చెప్పింది ఇదే ముహూర్తానికి ఇక్కడే పెళ్లి జరుగుతుంది రాయ్ రాయ్ రాయ్
నా బిడ్డ మాలక్ష్మి మెడలో తాళి కడతాడురా ఇదే పెద్దలు అత్యంతలు వేస్తారు ఇదే ఆడపడుచులు ఆశీర్వదిస్తారు అత్యంతలు సిద్ధం చేయండి పెళ్లి పీటలు ఏర్పాటు చేయండి మార్చుకునే దండలు తెప్పించండి ఈ ఇంటి నట్టిల్లే నా కొడుకి కళ్యాణ మండపం రాజ్యం అక్క మాలక్ష్మి నా ఇంటి కోడలు కాబోతోంది పిలిపించు మీ ఆయన్ని అక్క రాజ్యం మాలక్ష్మిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి నువ్వు మాలక్ష్మి ముగుడు అయితే ఎంతమంది ప్రేమలు నీకు దక్కుతాయి లేకపోతే ఏ ఒక్క ప్రేమ నీకు దక్కదు బలంతంగా తాళి ఎలా కట్టిస్తారండి ఆడపడుచుల్ని గౌరవించే వంశం మాది కాబట్టి బ్రతికి పోయావ్ మహాలక్ష్మి మెడలో తాళి కట్టరా విమర్శలు హడావిడిగా తూతూ మంత్రం చేయటానికి ఇది నువ్వు ముచ్చటగా చెక్కించుకున్న బొమ్మల పెళ్లి కాదు నా కూతురు పెళ్లి నువ్వు బలవంతంగా నీ కొడుకు చేత వేయిస్తున్న మూడు ముళ్ళు నా కూతురు జీవితానికి పేటముళ్ళవుతాయి నాకు కావాల్సింది నీ కొడుకుతో నా కూతురికి పావుగంట కళ్యాణం కాదు అది కాలాల కాపురం ఇవాళ పౌరుషంతో దర్జాగా నలుగురిలో వాళ్ళ పెళ్లి చేయించగలవు రేపు ఇదే రోషంతో నాలుగు గోడల మధ్య వాళ్లతో కాపురం చేయించగలవా ఆ కూతురు కోరుకునేది నీ కొడుకు పోసే గంపెడి తరంబ్రాలు కావు వాడి గుండెల్లో గుప్పెడంత ప్రేమ నా కూతురు జీవితాంతం నువ్వు అభిమానించే నీ మేనకోడలే కాని నీ కొడుకు దాన్ని ఇష్టపడేంత వరకు నా కూతురు నీ కోడలు కాలేదు అన్నయ్య మాలక్ష్మిని ఉండు నీకు దండం పెడతానన్నయ్య ఒక్క నిమిషం ప్రేమతో బ్రతిమాలనుకున్నాను కానీ నీకు ఈ మధ్య పిల్ల మీద కలుపు మొక్కలా పుట్టిన ప్రేమ తప్పితే మా అందరి ప్రేమలో నీకు అర్థం కావడం లేదు నీ కాళ్ళు పట్టుకుంటారా ఇది అమ్మని కాదు అడుక్కునేదాన్ని అనుకుని దానం చేయరా కనీసం మేము కన్ను మూసేంత వరకైనా మా బంధుత్వాల్ని బంధాల్ని మాకు దానం ఇవ్వరా ఇవ్వు అమ్మా నువ్వు కాళ్ళు పట్టుకున్నావు నేను కరిగిపోతే నా భవిష్యత్తే కరిగిపోతుందమ్మా నీ కన్నీళ్లకు లొంగిపోయి నేను మనసు మార్చుకుంటే నా తలరాతే మారిపోతుందమ్మా రాజ్యం రాజ్యం నా పిచ్చి రాజ్యం నాలుగు దుక్కుల వాన కురిస్తే ఒక నారుమడి అంటారు వంద నారు మళ్ళు కలిస్తే ఒక ఏటి పంట అంటారు వందేళ్లు పంటుంటే ఒక కొడుకు అంటారు మనం ఎంత ప్రేమ కురిపిస్తే వాడు మన కొడుకయ్యాడో వాడికే తెలుసు రాజ్యం ఈరోజే వాడు పెళ్లిపీట లెక్కాలి లేదంటే మనం పెట్టిన పేరు మన వల్ల వచ్చిన ఇంటి పేరు వాడు మోసుకు తిరుగుతున్న మన వంశం పేరు వదులుకోవాలి కాబట్టి ఈ క్షణంలోనే వాడికి ఇల్లు ముఖ్యమో వాడి ప్రేమ ముఖ్యమో తెలుసుకోమని చెప్పు రాజ్యం చెప్పు.